శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వాకలవలస వద్ద స్పీకర్ తమ్మినేని సీతారాంకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొని పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది. స్పీకర్ తమ్మినేని సురక్షితంగా బయటపడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. ఆనంద్, యాక్సిడెంట్ కి కారణాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? థ్యాంక్ యూ. చూస్తే కనుక ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక కార్యక్రమానికి నిమిత్తం శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వెళ్తున్న రహదారిలోని అయితే ఆమదాలవలస అంటే శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస ఉన్న రోడ్డు అనేది ప్రస్తుతానికి కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం క్యాన్వే వెళ్తున్న సమయంలో అయితే రోడ్డు గతగా ఉండడం బాగా ఎక్కువగా ఉండడంతో ఆటో డ్రైవర్ రైట్ కు రావడంతో, అదేవిధంగా స్పీకర్ క్యాన్వే కూడా రావడంతో పాటు ఒక్కసారిగా తమ్మినేని ఏదైతే కూర్చున్న సఫారీ వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఒక్కసారిగా ఆటోను ఢీకొట్టడం జరిగింది. ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తులకి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యి ఒక పక్కకి బండి వెహికల్ ని తీసుకువెళ్లడంతో పంట పొలాలకు దూసుకొని వెళ్ళింది. అనంతరం అక్కడ నుంచి పంట పొలాలను తమ్మినేని బయటకు వచ్చి అనంతరం వేరే వెహికల్ లో ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ వాళ్ళని ఇమీడియట్లీ గా రిమ్స్ హాస్పిటల్ కి రిఫర్ చేయమని చెప్పి సిఫార్సు కూడా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇందులో పోలీసుల వైఫల్యం ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే ఎస్కార్ట్ వెళ్ళేటప్పుడు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసే పరిస్థితి కనిపిస్తుందో. అయితే ప్రస్తుతానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ వాహనాలు అనేది ఒక్కసారిగా వచ్చేదంతో ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఆటోలో గాయపడిన వారు నలుగురు మహిళలుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చెప్తున్నారు? అయితే ఆటోని ఒక్కసారిగా వాహనం ఢీకొనడంతో పాటు ఆ వాహనంలో ఉన్న ఏదైతే ఆటోలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న స్వల్ప గాయాలు అయితే మాత్రం అయ్యే తప్ప ప్రధానంగా పెద్ద ప్రాబ్లం అయితే ఎటువంటిది కనిపించట్లేదు. వాళ్ళకైతే మెరుగైన వైద్యం కోసం రిమ్స్ హాస్పిటల్ తరలించలేదు. చిన్న చిన్న ఇంజ్యూర్డ్స్ అయితే మాత్రం అయింది. అయితే ఒక మహిళకు మాత్రం చేతి మీద భారీగా గాయం అయితే జరిగింది. అయితే ఇందులో అయితే మాత్రం ఆటో డ్రైవర్ తప్పు లేకపోతే పోలీస్ డ్రైవర్ తప్పు అని చెప్పడానికి లేకుండా పోయింది. ప్రధానంగా అటు స్పీకర్ ఉన్న ఏరియాలో ఉన్న రోడ్లు పరిస్థితి అలాగుందని చెప్పేసి ఆవేదన అయితే మాత్రం అక్కడ ప్రజలు అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్.